హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. అధికారం అందకపోతే టీడీపీలో ఇదో కొత్త టెన్షన్. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేశారు. అయితే ఓటరు దేవుళ్ళు మాత్రం ఎవరిని కనికరించారనే విషయం మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఆంధ్రప్రదేశ్లో మహిళా ఓటర్లు ఎక్కువ శాతం ఓటు వేయడంతో టీడీపీ, వైసీపీ, జనసేన నాయకులు వారి విజయంపై అంచనా వేయలేకపోతున్నారు. గత 5 సంవత్సరాలుగా అధికారానికి దూరమైన టీడీపీ నాయకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు మరోసారి అధికారంలోకి వచ్చి వాళ్ళు అనుకున్న పనులు చేయాలని అనుకుంటున్నారు. ఎవరు ఎన్ని అనుకున్నా ఓటర్లు మాత్రం ఇప్పటికే తీర్పు ఇచ్చేయడంతో టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన నాయకుల అందరి జాతకాలు ఈవీఎంలో భద్రంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీ మంత్రుల జాతకాలు తల్లకిందులయ్యే అవకాశం ఉందని సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని మంత్రులు, ఎమ్మెల్యేల జాతకాలు మారిపోతుండటంతో వారిలో ఇప్పటికే గుబులు మొదలైందని తెలిసింది. అలాగే ఇంతకాలం ప్రతిపక్షానికి పరిమితమైన టీడీపీ నాయకులు ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని అనేక ప్రయత్నాలు చేశారని ఇప్పటికే స్పష్టంగా వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైసీపీ, జనసేనకు చావో బతుకో అనే పరిస్థితి వచ్చిందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు ఇప్పుడు ఒక్కసారిగా అధికారం దూరమైతే సహించలేక నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. అలాగే ఇప్పుడు అధికారంలోకి రాకపోతే మరో 5 సంవత్సరాల పాటు నానా తిప్పలు పడాల్సి వస్తుందని టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయో అని టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ నాయకులు చాలా టెన్షన్గా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే ఓటు వేసి అన్ని పార్టీల నాయకుల జాతకాలు ఈవీఎంలలో భద్రపరిచిన ప్రజలు మాత్రం ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికలలో పోటీ చేసిన నాయకులు, వారి అనుచరులు, ఓటర్లు కూలుగానే ఉన్నా మధ్యలో పలు పార్టీల కోసం పనిచేసి అందరిలో గుర్తింపు తెచ్చుకున్న కార్యకర్తలకు మాత్రం ఇప్పుడు టెన్షన్ మొదలైంది.